ఎక్కడ చెన్నై ఎక్కడ ఉత్తరప్రదేశ్ చెన్నై నుంచి వీళ్ళు ఉత్తరప్రదేశ్ కి కాలిబాటన బయలుదేరారు వీళ్ళ వలస కూలీలకు కనీసం రవాణా సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పించలేదంటే ప్రభుత్వం ఏం చెప్తుంది ఇక్కడ జరుగుతుంది ఏంటో మనం చూడొచ్చు కనీసం ఎంత బేదాబిక్కి కనీసం తింటానికి తినలేని పరిస్థితుల్లో వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరారు చెన్నై నేషనల్ 16 హైవే మీదకి వీళ్ళు ప్రయాణం సాగిస్తున్నారు మనం చూస్తున్నాం వాళ్ళు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు కనీసం చెప్పులు కూడా సరైన పరిస్థితులు లేవు ఆ చెప్పులు కూడా ఒక పక్కన అరిగిపోయి ఉన్న సామాన్లతోటి సరైన తిండి లేక ఏమీ లేక మలమల మాడుతూ వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు గచ్చంతర లేని పరిస్థితుల్లో 50 రోజుల నుంచి అక్కడ ఉండిపోయి అక్కడ పనులు లేక అక్కడ తిండి లేక అక్కడ ఉండలేక వీళ్ళు ఇలా రోడ్డు పాట పట్టారు చెన్నైలో పనిచేసుకున్న ఈ వలస కూలీలంతా ఉత్తరప్రదేశ్ వెళ్లేందుకు ప్రాణాలకు తెగించి వీళ్ళు ఇలాగ వెళ్తున్నారంటే మనం చాలా దారుణమైన విషయం ప్రభుత్వం కనీసం ఇలాంటి వలస కూలీలకు బోళ్ళంత ఖర్చు పెడుతుంది ఇలాంటి వాళ్ళందరికీ కనీసం బస్సు సౌకర్యం కల్పించి సీట్లు ఏర్పాటు చేసి వలస కూలీలకి వాళ్ళకి వెళ్ళే ప్రాంతానికి ఎక్కడికైతే వెళ్తారో అక్కడ దింపే విధంగా చర్యలు తీసుకుంటే చాలా బాగుండే పరిస్థితి కానీ ప్రభుత్వం మాత్రం మరి దీని మీద ఎందుకు ఇంత శీతకన్నేస్తుంది వీళ్ళకి కనీస సౌకర్యాలు లేకుండా ఇక కొంతమందిని వలస కూలీలని వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో వేండి అడిగి చెప్తున్నారు కబ్జాయిగా 10-15 दिन लगेगा ज़्यादा लगेगा। चेन्नई से जा रहे हैं सर पैदल। वो लोखंड प्लांट में काम करता था, अभी उधर कंपनी बंद हो गई, अब घर जा रहे हैं, कोई उधर पूछता नहीं है, अब जा रहे हैं घर, जाएंगे बेतिया। तमिलनाडु के आ रहे हैं सर, उत्तर प्रदेश से जा रहे हैं पैदल, जॉगिंग करके, कोई मदद नहीं कर रहा है, రో రో కే జా రహే సర్. ఇదే రకంగా మరికొంతమంది వలస కూలీలు కనబడుతున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో ఏంటో వాళ్ళని అడుగుతూ తెలుసుకుందాం. బాబు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇంత స్వస్థలాలకు వెళ్ళాలి కరెక్టే, కానీ ప్రభుత్వం వాళ్ళు క్వారంటైన్ సెంటర్స్ కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించి మీకు ప్లేస్ చూపిస్తున్నారు, మరి అది కాదని మీరు ఎందుకు వస్తున్నారు సార్? మేము కర్ణాటక పనికి వెళ్ళాం సార్, 20 రోజులు దాకుని ఉందాం, భోజనాలు సరిగ్గా ఎయిర్పోర్ట్లు మాకు కాలేదు, ప్రయాణం ఇసుకుపోయింది, మన ఊరికి మనం నడిచేని వెళ్ళిపోతాం కాదనేసి నడిచి అలాగే వచ్చాం సార్. 3 రోజులు అయిపోయింది, తిండి తిప్పులు లేవు. అలాగే విజయవాడ వచ్చాం, విజయవాడతో అన్నారం కొంచెం దొరికింది, మళ్ళీ భోజనం చేసి మళ్ళీ పాదయాత్ర చేస్తున్నాం సార్. ఎక్కడికి వెళ్ళాలి మీరు? మాకు శ్రీకాకుళం జిల్లా సార్. ఎప్పుడు బయలుదేరారు? 3 రోజులు అయిపోయింది సార్, 3 డేస్ అయింది సార్. మధ్యలో ఎవరో ప్రభుత్వ అధికారులు కానీ కనబడడం కానీ చెక్ పోస్టుల దగ్గర కనబడితే మిమ్మల్ని ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పిస్తాం లేకపోతే క్వారంటైన్ సెంటర్లో పెడతామని చెప్పేసి ఏమైనా చెప్తున్నారా? ఎవరేం చెప్పలేదు సార్. ఎవరు ఇస్తారని చేయలేదు సార్. మా గురించి అంటే మీ మానాన్న మిమ్మల్ని వదిలేశారు అంతే, మీ కనీసం భోజనం కానీ ఎక్కడ మధ్యలో ఏమన్నా అంతున్నాయా? భోజనం అయితే విజయవాడలో మామూలుగా కరోనా ప్రాబ్లం వల్ల ఎవరెవరు ఇస్తున్నారు సార్ ఇచ్చారు, భోజనం చేసాము. భోజనం చేసిన తర్వాత ఎక్కడ ఉండడానికి కాదు, మళ్ళీ ఇప్పుడులాగా నడుచుకుని వస్తున్నాం సార్. 10 రోజులైనా పర్లేదు, మరి ఏదో సదుపాయం 18 కన్నా 18 సదుపాయం కలిగించలేదు. మరి ఇప్పటి వరకు అక్కడ మాకు కాంట్రాక్ట్ భోజనాలు ఇవ్వట్లేదు, మేము ఎలాగుంటాం సార్? మరి అనుబాధలో వెళ్ళిపోతే బాగుని నడుచుకొని వెళ్ళిపోతే. తమిళనాడులో మీకు ఏమి కనీసం సౌకర్యాలు, భోజన సౌకర్యం కానీ ఏదన్నా ఆర్థిక సౌకర్యం కానీ ఏమి ఇవ్వలేదంటారా? లేదు సార్, ప్రైవేట్ కాంట్రాక్ట్ కన్స్ట్రక్షన్కి వెళ్ళాము, పని అయిపోయింది. పని అయిపోగానే పని ఉన్నంత భోజనం లేదు సార్, ఏర్పాటు చేసింది పని లేదు కాబట్టి వాళ్ళు ఎవరని సార్. ఈ 18 లోట ఏదో ఊడినట్టుంటే, ఓపెనింగ్ అయినట్టుంటే లాక్డౌన్ ఏదో కల్పించి ఉంటారు సదుపాయము కాబట్టి లేదని సార్. మీరు వెళ్ళిపోయండి అని చెప్పగానే మమ్మల్ని వెళ్ళిపోస్తాం. ప్రాణాలు తెగించి ఇంత ఎండలో వెళ్తే మరి మీ ఆరోగ్యం పరిస్థితి ఏంటి? ఏదైతే సార్, మరి ఏం చేస్తాం, ఏమైతే అవుతుంది ఏ చేస్తాం. అంటే మిమ్మల్ని నమ్ముకున్న తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి కదా, తల్లిదండ్రులు చెప్పారా, సమాచారం ఇచ్చారా? చెప్పాం సార్, ఇంతలాగా నడుచుకొని వచ్చేయండి అని వెళ్ళిపోతాం. వర్క్ ఏం పని చేసేవారు? షెడ్ వర్క్ సార్. షెడ్ వర్క్ చేసేలాగా మరి 2 మంత్స్ అయిపోయింది. ఇంకా లాక్డౌన్ ఎత్తకపోవడం వల్ల ఇబ్బందులు అక్కడ ఎందుకనేసి ఎలా నడుచుకొని భోజనాలు ఏడు పెట్టలేదు సార్. భోజనాలు ఏడు పెట్టలేదు, 3 రోజుల నుంచి చాలా అలుకులు అయిపోయింది, ప్రాణం ఇసిగిపోయింది. మరెందుకో 11 రోజులు వెళ్ళిపోదాం అనేసి అలాగే వచ్చేసాం సార్.